నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజయ్, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మనం మెయిన్గా హెర్పీస్ గురించి చెప్పుకుందామండి. సో హెర్పీస్ అంటే జనరల్గా చాలా వరకు చాలామంది ఇండివిజువల్స్లో, అంటే ఒక 100 మందిలో తీసుకుంటే ఒక 80-90 మందికి హెర్పీస్ అంటే ఏమిటో తెలియకే వాళ్ళు బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో హెర్పీస్ యొక్క మెయిన్గా ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒంటి మీద దద్దుర్లు దురదలు రావటం, సారల్లాగా రావటం, బాగా ఎరప్షన్స్, అంటే ఒక మస్కిటో బైట్, అంటే లేదంటే ఒక మస్కిటో బైట్ కానీ ఒక యాంట్ బైట్ కానీ ఉన్నప్పుడు, మనకు ఒక దోమ కుట్టినప్పుడు మనకి ఎలా అయితే ర్యాషెస్ వస్తాయో, దద్దుర్లు వస్తాయో, అలా ఒళ్ళంతా రావటం, మెయిన్గా జెనిటల్ ఏరియా దగ్గర, జన్నాంగాల దగ్గర, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బాగా ఇరిటేషన్ అది ఉండటం, బాగా ఎర్రగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సిమ్టమాటిక్గా ఏదో వెళ్ళి మెడికల్ షాప్స్లోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆ తాత్కాలికంగా ఏదో మందులు వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా వాళ్ళకి ఆ మందులు, ఆ ట్రీట్మెంట్ ఒక 15-20 డేస్ లేదా ఒక 1 ఆర్ 2 మంత్స్ కోర్స్ వాడినప్పుడు, వాడిన తర్వాత తగ్గటం, మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీ లోపల ఉండిపోవటం, అంటే మెయిన్గా మనకి సాక్రల్ ప్లెక్సెస్లు వెనకాల నడుము దగ్గర, నడుము భాగంలో, వెనుపూస భాగంలో ఈ వైరస్ అనేది నిర్లిప్తం, అంటే లోపల ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ వీక్ అవుతాయో, బాడీలో ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతూ ఉంటుందో, ఈ వైరస్ అనేది మళ్ళీ మనం దాని యొక్క లక్షణాలు అనేది మనకి ఒంట్లో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పేషెంట్స్ ఏంటంటే మెయిన్గా ఈ హెర్పీస్తో బాధపడే వాళ్ళలో మెయిన్గా వాళ్ళకి చాలా, అంటే అసలు దాని మీద అవగాహన లేదు, లేదంటే ఆ డిసీజ్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఏదో బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లా వచ్చే వాళ్ళందరూ మనకి మనకి క్లినిక్స్ కానీ రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో వచ్చే వాళ్ళందరూ ఏదో సోషల్ మీడియాలో మెసేజెస్ చూడటం, లేదంటే నేను వీడియోస్ చూసి ఆహా నాకు ఇలా ఉన్నాయి కదా, ఒంటి మీద దద్దుల్లో ఉన్నాయి కదా, దురదలు ఉన్నాయి కదా, లేదంటే ఒంటి మీద ర్యాషెస్ వస్తున్నాయి కదా, నేను ఎప్పుడో ఇలా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయ్యాను కదా, ఇలా ఏమైనా నాకు హెర్పీస్ ఉందేమోననే అనుమానంతో వచ్చేవాళ్ళే 100-90 మంది ఉంటూ ఉంటారండి. సో అలా కాకుండా మెయిన్గా హెర్పీస్ అంటే ఏమిటి అనేది ముందు కొద్దిగా అవగాహన గురించి మనం షార్ట్కట్లో చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో హెర్పీస్ అంటే ఒకసారి ఎక్కడైనా సెక్షువల్గా అదర్ ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా బాడీలో ఒక 1 వీక్లో లేదంటే ఒక 10 డేస్లో బాడీ మీద ర్యాషెస్ రావటం, ఒక తేలికపాటి జ్వరం అది రావటం, లేదా జెనిటల్ ఏరియాలో జన్నాంగాల దగ్గర దురదలు అవి రావటం, లేదంటే యూరిన్లో మంట అది ఉండటం, యూరిన్లో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, అంటే ఒక నీసు వాసనలాగా రావటం, లేదంటే బాగా ఒంటి మీద రెడ్గా, అంటే దురదలలాగా రావటం, ఇరిటేషన్ అది రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ర్యాషెస్, ఇట్లాంటి దురదలు, అంటే అతను ఎక్స్పోజ్ అయిన ఒక 10 రోజులకి డెఫినెట్గా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే డెఫినెట్గా అతను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది కూడా విండో పీరియడ్ తర్వాత, అంటే విండో పీరియడ్ అంటే జనరల్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒక 60 డేస్ ఉంటుంది, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో 90 డేస్ ఉంటుంది, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వెస్ట్రన్ బ్లడ్ ద్వారా ఇమ్మీడియట్గా తెలుసుకునే ఛాన్స్ కూడా ఉందండి. సో ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి అతను గురైనప్పుడు ప్రాపర్గా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే, అతను తన లక్షణాలన్నీ తన డాక్టర్ గారి ముందు ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అతనికి ఏ వైరల్ మార్కర్స్, ఎక్కడ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే అతను ఫలానా గొనోరియా లేదంటే ఏమైనా హెచ్ఐవి లేదంటే హెర్పీస్ ఇట్లాంటి వాటిలో ఏవైతే మనం పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందో, ఆ వైరల్ మార్కర్స్ ద్వారా మనం పరీక్ష చేస్తే అతను ఏ వైరస్కి గురయ్యాడు అనేది మనకి రిపోర్ట్లో కన్ఫర్మ్ అయిపోతుంది. సో జనరల్గా మెయిన్గా హెర్పీస్లో ఏంటంటే మెయిన్గా మన ప్రాథమిక దశలో కనిపించే లక్షణాలు ఏంటంటే, ఒళ్ళంతా దురదలు రావటం, దురదలతో పాటు ఒళ్ళు మంటలుగా ఉండటం, స్కిన్ మీద బాగా రెడ్గా ర్యాషెస్ అవి రావటం, బాగా కళ్ళు ఏర్పెట్టుకుపోవడం, యూరిన్లో మంట అది ఉండటం, యూరిన్ పోసేటప్పుడు బాగా నొప్పిగా ఉండటం, ఇవన్నీ జనరల్గా మనకి ప్రాథమిక దశ లక్షణాలుగా మనం హెర్పీస్తో చెప్పుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం హెచ్ఎస్వి టైప్ 1, టైప్ 2 ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ మనం ప్రాథమికంగా టెస్ట్ చేయటం, దాని ద్వారా అతను పాజిటివ్ ఉన్నాడా నెగిటివ్ ఉన్నాడా అనేది మనకి రిపోర్ట్ ద్వారాను అతను చెప్పే లక్షణాల ద్వారా మనకి ఒక కన్ఫర్మేటరీగా డయాగ్నోసిస్కి వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళలో ఒకవేళ అతను మ్యారీడ్ అయ్యి ఉంటే, మా వైఫ్కి లక్షణాలు ఏం కనిపించట్లేదండి, వాళ్ళకి ఏమీ లేవు, తనకి ఇటువంటి లక్షణాలు ఏమీ లేవు, ఈ లక్షణాలతో నేనే బాధపడుతున్నాను అని చెప్తూ ఉంటాను. కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మ్యాండేటరీగా ఒక మ్యారీడ్ కపుల్ హస్బెండ్కి హెర్పీస్ అనే డయాగ్నోస్ అయితే తన భార్యకు కూడా మనం ఈ హెర్పీస్ టెస్టులు కానీ వైరల్ మార్కర్స్తో కూడిన టెస్టులు కానీ మనం చేయాల్సిన అవసరం ఎంతైనా 100% ఉంటుందండి. సో ఇట్లాంటి అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మా వైఫ్ లక్షణాలు ఏం కనిపించట్లేదండి, ఆమె హెల్దీగానే ఉంది, అలా కాదండి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే బాడీలో మనకి ఇమ్యూనిటీ ఉన్నంత వరకు,
బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి ఉన్నంత వరకు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ మన మీద దాడి చేసినా ఆ వైరల్ లోడ్ బట్టి బాడీ యొక్క ఇమ్యూనిటీ ఉండే బాడీ యొక్క స్ట్రెంగ్త్ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి అది న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోవటం లేదంటే మనకి షుగరు బీపీ థైరాయిడ్ లేదంటే ఊబకాయం లేదంటే లేడీస్ అయితే ఒకవేళ ఆడవాళ్ళు అయితే విటమిన్ డి డెఫిషియన్సీస్ లేదంటే నెల్సర్ సమస్యలు ఇట్లాంటి రకరకాల మనకి బాడీలో కంప్లైంట్స్ మొదలైనప్పుడు ఈ వైరస్ యొక్క ప్రభావం అనేది మన బాడీ మీద చూపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది మనకు మనకు ఎప్పుడో మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మనం చెక్ చేసుకుని కంగారు పడేదానికంటే ముందే వాళ్ళకి ఒక అనుమానం అనేది ఏమైనా ఉంటే ఒకవేళ హస్బెండ్ అనేది హెచ్ఎస్వీలో పాజిటివ్గా తేలితే డెఫినెట్గా మ్యాండేటరీగా తన భార్యకు కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. కానీ కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, అంటే డే టు డే ప్రాక్టీస్లో లేదండి నాకే ఉన్నాయి లక్షణాలు మా భార్యకి ఏమి లేవని చెప్పి ఇగ్నోర్ చేస్తుంటారు. కానీ ఫస్ట్లోనే మన క్లినిక్లో మనకి రాగానే మ్యాండేటరీగా ఇద్దరికి చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కొన్ని లక్షణాలు అయినా కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ బట్టి మనకి లక్షణాలు అనేవి కనిపించవు. బాడీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో లేదంటే అసోసియేటెడ్ కోమార్బిడ్ ఇల్నెస్ ఎప్పుడైతే మనకి మొదలవుతూ ఉంటాయో అప్పుడే మనకి ఇట్లాంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి లక్షణాలను మనం డెఫినెట్గా మనం ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయటం, బాడీ యొక్క మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడం, రెసిస్టెన్స్ పవర్ పెంచడం, మనకు అవసరమైన జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వటం, అవసరమైనప్పుడు డెఫినెట్గా ఒకవేళ వైఫ్కి నెగిటివ్ వస్తే డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కపుల్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది మ్యాండేటరీ ప్రోటోకాల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీంట్లో మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో హోమియోపతి ట్రీట్మెంట్లో మనకి జనరల్గా మనం ఇచ్చే మెడిసిన్స్ అన్ని జీసీఎస్ మెథడాలజీ బట్టి ఉంటాయి కాబట్టి పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి మన హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంచుతూ ఉంటాం కాబట్టి జనరల్గా అది హెర్పీస్ అయినా లేదంటే హెచ్ఐవి అయినా లేదంటే అది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా మన హోమియోపతిలో అతనికి ఉండే వైరల్ లోడ్ బట్టి అతను ఎక్స్పోజ్ అయినా అతను సెక్షువల్గా ఎక్స్పోజ్ అయ్యే కండిషన్స్లో అతను గురైన ఇన్ఫెక్షన్ బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన పేషెంట్ రాగానే ఇద్దరిని కూర్చోబెట్టి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వటం, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయటం, దాన్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఎంతకాలం వాడుకోవాలండి డాక్టర్ గారు అని మనకి జనరల్గా క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఈ వైరల్ లోడ్ ఎక్స్పోజ్ అయిన వైరల్ లోడ్ బట్టి పేషెంట్ ఉండే ఇమ్యూనిటీ బట్టి మనం అది 6 మంత్సా లేదంటే 8 మంత్సా లేదంటే 1 ఇయరా అనేది చెప్తూ ఉంటాం. సో దీంట్లో మనం ఒకసారి మనం అతని కాన్స్టిట్యూషన్ ప్రాపర్గా అసెస్ చేసినప్పుడు అతను లైకోపోడియం కాన్స్టిట్యూషన్ లేదంటే పల్సిటీలా కాన్స్టిట్యూషన్ లేదంటే నక్సోమికా కాన్స్టిట్యూషన్ లేదంటే బైరాటకార్ప్ కాన్స్టిట్యూషన్ ఇలా రకరకాల హోమియోపతిక్లో జనరల్గా 3000 రకాల మందులు అనేవి మన హోమియోపతిక్లో ఉంటూ ఉంటాయి. సో అతను ప్రాపర్గా ఏ కాన్స్టిట్యూషన్ ఫిక్స్ అయ్యాడు, అతని జీసీఎస్ మెథడాలజీ ఏ కాన్స్టిట్యూషనల్ రెమెడీకి మ్యాచ్ అవుతుంది అనేది మనం ప్రాపర్గా చూసుకోవటం, తద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం, మళ్ళీ అవసరమైన రక్త పరీక్షలు ఒక 2 నెలల తర్వాత అతని లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయి, బాడీలో ఉండే లక్షణాలు ఏమైనా బయటకు వస్తున్నాయా లేదంటే డిసీజ్ ఏమైనా అగ్రవేట్ అవుతుందా మనం ఇచ్చిన మెడిసిన్కి లేదంటే అమిలరేట్ అవుతుందా, ఇలా రకరకాల అగ్రవేషన్స్ అమిలరేషన్స్ అంతా మనం కేసు యొక్క టోటాలిటీ బట్టి చూసుకుంటూ డెఫినెట్గా మనం ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కసారి మనం బాడీ యొక్క ఇమ్యూనిటీని పేషెంట్లో బిల్డప్ చేయగలిగితే విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అతని ఎటువంటి ఎస్టీడీ నుంచి అతని ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా అది ఏ లైంగికపరే సమస్య అయినా అది ఎటువంటి జబ్బు అయినా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం 100% రిజల్ట్స్ తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.